సర్వమును పాలించు స్వామీ, నా సర్వము నీవైన ఈ శుభవేళ నిన్ను సేవింతును, నిన్ను పూజింతును, నిన్ను సేవింతును, నిన్ను పూజింతును. శుభములు గూర్చి స్వామికి నేడు, శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి, సేవలు చేయ వేళ ఎరండి. మనసార దరి చేరు ఆరేడు మనతోడు, మనసార దరి చేరు ఆరేడు మనతోడు. జాగులు వీడి వేడగరండి, జాగులు వీడి వేడగరండి. శుభములు గూచి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి. శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి, ప్రాణము కంటే మిన్నగయించి, శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి, ప్రాణము కంటే మిన్నగయించి. తన స్నేహితులని మనలను పిలచిన, తన స్నేహితులని మనలను పిలచిన, ప్రేమామయుని పూజకు రండి, ప్రేమామయుని పూజకు రండి. శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి. ఈ యొక్క పవిత్ర పూజా బలిని ఈ క్రింద పేర్కొనబోతున్న తలంపుల కోసం అర్పించుకుందాం. విశాఖపట్నం అగ్రపీఠము, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు కరణం మరేదాస్ 11వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రిస్ సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. గుంటూరు మేత్రాసనము, నగరంపాలెం విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంకూరు శాంతమ్మ శాంతయ్య శౌరమ్మ కుటుంబములు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా రాజారావు, రాజ్యలక్ష్మి, మోహన్ రాజు, మేరీ కళావతి, మేఘన, అస్మిత, అమూల్య, శౌరి, ఋత్విక్ తేజలకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితః పుత్రః పవిత్రః ఆత్మనః మమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మచే బలపరచబడి ఆత్మబలముచే బలపరచబడిన క్రీ అపోస్తులు పేతురు వారి సహోదరులందరూ కూడా యెరూషలేము మరియు పరిసర ప్రాంతాలలో సువార్తను బోధిస్తున్నారు, దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తున్నారు. ఆ యొక్క ఆత్మబలాన్ని పొంది ఆత్మచేత ప్రేరేపించబడి ఆ యొక్క ఆత్మ యొక్క శక్తిచే ప్రభావితమై వారు ప్రభు బోధించిన విధముగా రోగస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు, అదే విధముగా దయ్యమును పారదోలుతూ ఉన్నారు. ఈ విధముగా ప్రభు అప్పగించిన పనిని వారు దేవుని యొక్క చిత్తం ప్రకారము వారి యొక్క గురువు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞానుసారము తలుమూలలో కూడా సువార్తను బోధిస్తూ ప్రభుకి సాక్ష్యం పలుకుతున్నారు. ఈ యొక్క సందేశాన్ని మనం ఈనాడు మధురపడం వినబోతున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, అదే శుభవార్తను అదే సందేశాన్ని మరలా మరొకసారి మనందరికి కూడా వినిపించబడుతున్న యొక్క దివ్య పూజా బలిలో అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుతున్నాము. ఏ విధముగా పేతురు శిష్యులందరికి నాయకుడిగా ఉంటూ శిష్యులందరితో కలిసి ఏకమై ప్రార్థన చేస్తూ ఆ యొక్క చిన్న క్రైస్తవ సంఘాన్ని ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ వారందరిపై కూడా ఆత్మవరాలను కురిపిస్తూ వారందరినీ కూడా పుత్రుని క్రీస్తు ప్రసాదించిన అతి గొప్ప వరమైన ఒక శాంతి వరాన్ని వారికి ప్రసాదిస్తున్నారు. ఆ విధముగా ఆ క్రైస్తవ సంఘం అంతా కూడా ఏక హృదయంతో ఏక మనస్సుతో ఆ దేవాది దేవుడిని ఆ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు. అంతటి మహాభాగ్యాన్ని వారు పొంది ఉన్నారు. అదే విధముగా ఈనాటి సంఘమైన మనందరిని కూడా అదే ఉత్థాన క్రీస్తు తన చింతకు ఆహ్వానిస్తున్నారు. మనందరిని కూడా ఆయన దీవించాలని ఎదురు చూస్తున్నారు. ఆ శాంతి వరములతోటి ఆ సమాధాన వరం దీవించాలని, అదేవిధముగా మనపై కూడా ఆత్మవరాన్ని ప్రసాదించాలని, ఆత్మను కురిపించాలని ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నారు. కామెడ్డీ ప్రేమైన బిడ్డలారా, మనందరం కూడా యొక్క దివ్య పూజలో పాల్గొనే ముందుగా మనం చేసిన పాపం నెట్టి తెచ్చుకుందాం. పాపం ఉన్న చోట దేవుని వరానికి ఆస్కారం లేదు. ఎందుకనగా పాపముతో నిండి ఉన్న చోట వెలుగు ఉండదు కాబట్టి, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అదే పాపం ఉన్న చోట దేవుని వరానికి ఆస్కారం లేదు. కానీ ఎప్పుడైతే మనం మన యొక్క తాపిదములను పాపములను గ్రహించి పశ్చాత్తాపడి దేవుని మన్నింపు కోరుతున్నామో ఆ గాఢాంధకారమైన పాపాన్ని తొలగించి ఆ ప్రభువే మనకి ఆ ఉత్తానుడిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పూజాబులని యజ్ఞ రీతి సమర్పించుకోవడానికి మనం చేసిన పాపం ఒప్పుకొని మన్నింపు కోరుతూ ఆ ప్రభు ప్రసాదించే ఉత్థాన వెలుగు ఆ సమాధానము శాంతి వరాన్ని పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరణ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, మిమ్ము విశించిన వారి జ్ఞాన స్థానము ద్వారా నూతన జీవనము ప్రసాదించుచున్నావు. ఈ విధమైన క్రీస్తునందు నూతన జన్మము నొందిన మేము పిశాచపు తంత్రములను జయించి నూతన జీవన పదిలముగా కాపాడుకొనుచు దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగములు జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడని శ్రీక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము, క్రీస్తు సంఘము దేవుని ఎడల భయభక్తులతోడను
పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో యూదయ, గలిలయ, సమారియ సీమల యందంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 సంవత్సరముల నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరు గలవాణిని చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను షారోనులోను నివసించుచున్న వారందరూ అది చూచి ప్రభువుని నమ్మిరి. యొప్పాలో తబితా అను పేరు గల ఒక శిష్యురాలు ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు డోర్క, అనగా జింక. ఆమె తన కాలమునంతటినీ సత్కార్యములు చేయుటలోనూ పేదలకు సాయపడుటలోనూ గడిపెను. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచెరి. లిద్ద యొప్పాకు దగ్గరలో ఉండుటచే యొప్పాలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపుచు, నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడ చేరుకోగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకుని పోయిరి. అక్కడి విధవరాండ్రు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు డోర్క తాను జీవించిన కాలంలో సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరును గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి తబితా, లెమ్ము అని పలుకగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను, విధవరాలను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్ప అందంతటను ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను, ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను, ఆయనకు ఏమి అర్పింపగలను. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను. రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరు. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను, ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను, ఆయనకు ఏమి అర్పింపగలను. ప్రభు ప్రజలందరూ పోగైన సమాజమున నా మృక్కులు చెల్లించుకుందును. భక్తిమంతుల మరణము ప్రభునకు మిగుల విలువ కలది. అందరు. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను, ప్రభువు నాకు చేసిన మేలులకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను, ఆయనకు ఏమి అర్పింపగలను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, మీ మాటలు ఆత్మయు జీవనమై ఉన్నవి, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక యోహాను సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 60 నుంచి 69 వరకు ఏ శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొడుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యోగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వం ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూసినచో ఇక ఏమందరు? జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించనే తప్ప ఎవడను నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తినేని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన బన్నిద్దరు శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే, మేము విశ్వసించితిమి, నీవు దేవుని వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అది 1970-71 సంవత్సర కాలములో వియత్నాం దేశాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం పరిపాలిస్తున్న రోజు, కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తున్న సంవత్సరములలో, ఆ సమయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని అంతమొందించాలని, మత గురువులను మతాధికారులను బంధించి చెరసాలో వేస్తున్నారు, విశ్వాసులను బంధిస్తున్నారు, శిక్షిస్తూ ఉన్నారు, కఠిన మనసుకి గురి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా కూడా వియత్నాము కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరచాలని చెప్పి యుద్ధం చేస్తున్న సమయము. అటువంటి తరుణములో ఫ్రాన్సిస్ జేవియర్ గయన్ అనే అతి మిత్రానులు సైడెన్ అనే మిత్రాసనానికి మిత్రులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రత్యేకముగా ప్రజలతో మమేకమై విశ్వాసులతో కలిసి కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకముగా, అనగా న్యాయపూర్వకముగా న్యాయబద్ధముగా పౌర హక్కుల కోసము పోరాడుతూ ఉన్నారు. అందరికీ న్యాయం సమకూర్చాలని, మత స్వేచ్ఛ కావాలని, ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, ఒక నిజమైన పౌరులుగా జీవించడానికి కావాల్సిన స్వాతంత్రం అవసరమని చెప్పి పేదల పక్షమున ఉండి ఈ యొక్క మిత్రానులు ఫ్రాన్సిస్ జేవియర్ గయన్ అనే అతి మిత్రానులు పోరాడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఈ యొక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఈ ఫ్రాన్సిస్ జేవియర్ గయన్ అతి మిత్రానులు ఒక తలనొప్పిగా మారారు. ఎందుకనగా వీరు ఒక మంచి కాపరిగా ఉంటూ, ఒక నాయకుడిగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఒక మహా ఉద్యమాన్ని లేపుతూ ఉన్నారు. ఆ మహా ఉద్యమం అనేది శాంతికరమైన ఉద్యమం, కత్తులు కటారులతో కాదు, బొమ్మలతో కాదు, శాంతికరముగా ఒక మహా ఉద్యమాన్ని లేపుతున్నారు, ప్రజలలో చైతన్యం తీసుకుని వస్తున్నారు, చైతన్యమును. అందువలన ఆగస్టు 15వ తారీఖు 1975 మరేమాత మోక్షారోపిత పండుగ రోజున ఈ యొక్క అతిమేత్రులైన ఫ్రాన్సిస్ జేవియర్ గయన్ గారిని కమ్యూనిస్ట్ ప్రభుత్వము అరెస్ట్ చేసి కఠినమైన శిక్ష వేసింది. 10 సంవత్సరములు జైలు శిక్ష, ఇంకొక 10 సంవత్సరములు ఏకాంతముగా ఒక చిన్న సెల్లో ఉండేటట్టుగా, చిన్న గదిలో ఉండేటట్టుగా శిక్ష వేశారు. అతిమిత్రాలు భయపడలేదు, నిరాశ చెందలేదు, నిస్పృహపడలేదు, ఇంకా ఎక్కువ ధైర్యంతో అన్యాయముగా తన విధి శిక్షని అనుభవించడానికి సంసిద్ధులయ్యారు. తను ఏకాంతముగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ 20 సంవత్సరాల జీవితంలో ఎటువంటి ప్రార్థనలు చేయడానికి కానీ
బైబిల్ గ్రంథ పఠనాలు చదువుకోవడానికి కానీ దీప పూజలు అర్పిస్తానికి కూడా అవకాశం లేదు. మరి అటువంటప్పుడు ఆ యొక్క మిత్రులకు ఆ యొక్క మనోధైర్యము, ఆత్మబలము, ఆత్మశక్తి, ఆ యొక్క పట్టుదల, పటిష్టమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ యొక్క అతిమిత్రులు ఆ జైలు అధికారులు అతిమిత్రులకు ఒక అవకాశం ఇచ్చారు. రెండు వాళ్ళకు ఒకసారి వారి బంధువులకు కానీ ఆప్తులకు కానీ ఒక ఉత్తరాన్ని రాసుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఉత్తరంలో ఒకసారి ఈ విధంగా రాశారు అతిమిత్రులు, నాకు పూజాబలు సమర్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు, ఇక్కడ ఎటువంటి వస్తు పరికరాలు, పుస్తకాలు లేవు, ద్రాక్షరసము లేదు, అప్పమ్మ లేదు, కాబట్టి మీరు నాకు సాయం చేయాలి. ఒక దగ్గుమందు బాటిల్లో, కాఫ్ సిరప్ బాటిల్ అంటాం మన ఇంగ్లీష్లో, ద్రాక్షరసమును పోసి రొట్టె ముక్కలను చిన్న చిన్న పీసులుగా చేసి ఒక చిన్న మెడిసిన్ లాగా చుట్టి, గుండ్రంగా ట్యాబ్లెట్ లాగా చుట్టి నాకు కావలసిన మందు అని చెప్పి పంపించండి. ఆ విధముగా ఆ జైలు అధికారులు కూడా కొన్ని నెలల తర్వాత సానుభూతి చూపుతూ వారు పంపించిన దగ్గు మందు, ఆ యొక్క రొట్టె ముక్కలు ట్యాబ్లెట్ రూపంలో రొట్టె ముక్కలను ఇచ్చారు. వాటిని తన యొక్క తన ఏకాంతముగా నిర్భయించబడిన ఆ గదిలో ఆ యొక్క ద్రాక్షరసమును, ఈ చిన్న రొట్టె ముక్కలు తీసుకొని తన గదిలో ఉన్న చిన్న ఒక అట్ట ముక్కని చించుకొని దానిని ఒక బలిపీఠంగా ఏర్పరచుకొని ఆ అట్ట ముక్కతో ఒక చిన్న సిలువను చేసుకొని తన యొక్క హస్తములో రెండు చుక్కలు ద్రాక్షరసం వేసుకుంటూ ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకొని మధ్యాహ్నం 3 గంటలుగా ప్రతిరోజు, అనగా క్రీస్తు భగవానుడు మన కొరకై తన యొక్క ప్రాణాన్ని ధారపోసిన సమయం అది. కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క అతిమిత్రులు ఫ్రాన్సిస్ సేవర్ గయన్ ఆ దివ్య పూజలు సమర్పించారు. ఈ విధముగా 10 సంవత్సరాలు అలా చేశారు తాను విడుదల అయ్యే వరకు. ఆ యొక్క చిన్న గదియే అతిమిత్రులకి మహా కథీడ్రల్ అయింది. ఆ చిన్న అట్టముక్కి దివ్య పూజలు సమర్పించడానికి బలిపీఠం అయింది. ఆ 2 చుక్కల ద్రాక్షరసమే ప్రభు యొక్క రక్తమైనది. ఆ చిన్న రొట్టె ముక్కే ప్రభు యొక్క దేహమైనది. 20 సంవత్సరాల నిర్బంధమైన జైలు అనుభవించిన తర్వాత విడుదల చేశారు అతిమిత్రులను. అప్పుడు అనేక మంది అడిగారు, 10 సంవత్సరాల కారాగార వాసం అందరితో కలిసి మరొక 10 సంవత్సరాలు ఏకాంతముగా నిర్బంధించారు మిమ్మల్ని, ఏ విధముగా మీరు ఈ యొక్క శిక్షణ అనుభవించగలిగారు, ఇంకా మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఇంకా మీరు ఉత్సాహముగా ఉన్నారు, బలోపేతముగా ఉన్నారు, విశ్వాసములో బాగా గట్టిగా ఉన్నారని ప్రశ్నించినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, నేను ఏనాడు కూడా ఒంటరి వాడని కాదు, నా ప్రభు నాతో ఉన్నారు, ఎందుకనగా ప్రతి దినము కూడా నేను ప్రభు భోజనాన్ని స్వీకరించాను, ప్రతి దినము కూడా ప్రభు యొక్క దేహాన్ని స్వీకరించాను, ప్రభు యొక్క శరీరాన్ని భుజించాను, ప్రభు యొక్క రక్తాన్ని తాగాను, కాబట్టి ఇదిగో నేను ఈనాడు విశ్వాస పథములో ముందడుగు వేస్తున్నాను, ఇంకా ఎక్కువగా నా ప్రజల కోసం నేను శ్రమించాలి, నాకు అప్పగించిన నా గొర్రెల కోసం పాటుపడాలని చెప్పి నాడు ఇంకా పట్టుదల ఉన్నదని చెప్పి అతిమిత్రులు చెప్తున్నారు. అనగా ప్రభు యొక్క దేహము, ప్రభు యొక్క రక్తము ఆ యొక్క అతిమిత్రులకి జీవమునిచ్చింది. నిరాశ నిస్పృహలో ఉన్న ఆ సమయంలో అతనికి శక్తినిచ్చింది. ఈరోజు మనం చదువుకుంటున్నాం సువార్తలో అనేక మంది ప్రభు పలికిన వాక్కులు విన్నప్పుడు, ఇదిగో నా శరీరము దీన్ని మీరు భుజించాలి, ఇదిగో నా రక్తము దీన్ని మీరు పానం చేయాలి అని పలికినప్పుడు అనేక మంది అప్పటి వరకు వెంబడించిన ప్రజలు ఈయనకేమైనది, ఇట్లా మాట్లాడుతున్నాడు, మతిభ్రమించిందా అని సనుగుకోవటం ప్రారంభించారు. సనుగుడు గొనుగుడు అనేది కొత్త ఏమి కాదు మానవ జాతికి. ఒక్కసారి మనం పాత నిబంధన చూసుకున్నట్లయితే నిర్గమ కాండంలో కూడా యెహోవా చేత ప్రత్యేకం ఎన్నుకోబడిన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు అనేకమైన మహాకార్యములు చేసిన యెహోవా దేవుని వారు ఏ విధముగా ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విడుదల చేసి ఎడారి ప్రాంతం తీసుకొని వచ్చి అన్నీ సమకూర్చిన యెహోవా దేవుని మీద అనేక పర్యాయములు ఇజ్రాయేల్ ప్రజలు కూడా సనుగారు, గుణిగారు. ఆహారం బాగలేదని, ఉప్పు కారం లేని ఆహారం ఎన్నాళ్ళు తినాలి మేము, ఐగుప్తు దేశంలో మాంసాలు భుజించాం, ఇక్కడేమో మన్నా భుజిస్తున్నాం, అక్కడ ఉప్పు లేదు, తీపి లేదు, ఏమి లేదు, ఏంత భుజించాలని. నీరు లేనప్పుడు గొడిగారు, తాగడం నీరు కూడా లేని ఎడారి ప్రాంతం తీసుకొచ్చారు మిమ్మల్ని. ఈ విధముగా అనేక సార్లు మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన మహాఘనకార్యాలు మర్చిపోతున్నారు, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోతున్నారు, దేవుడి ఉపకారాలు మర్చిపోతున్నారు, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ సనగటం, కొనడం ప్రారంభిస్తున్నారు.
అదే ఈరోజు మళ్ళా మరొకసారి మనం ప్రభు జీవితంలో చూస్తున్నాం. ప్రభు విధంగా పలికినప్పుడు నా శరీరమును భుజించండి, నా రక్తమును పానం చేయండి, మీకు జీవమునిచ్చేది నా శరీరం రక్తం పలికినప్పుడు అనేక మంది ప్రజలు ప్రభుని ఇచ్చి విడిపోయారు, ప్రభుని వెంబడించడం మానివేశారు. మేము ఎలా భుజిస్తాము ఈయన శరీరము, ఈయన రక్తం ఎలా పానం చేయాలి మేము ఆయన మరలా తిరిగి వారి యొక్క పాత పద్ధతులకు పాత జీవిత అలవాట్లకు వెళ్ళిపోయి పాత జీవితాన్ని జీవితం ప్రారంభించారు. మరొకసారి ప్రభు మనందరూ హెచ్చరిస్తున్నాడు, మనకు నిజముగా జీవమునిచ్చేది ఆత్మయే. ఈ లోక వంచలు కాదు, ఈ లోక కోరికలు కాదు, ఈ లోక అంతస్తులు అంతకంటే కాదు, ఈ లోక సంపద అంతకంటే కాదు, కానీ మనకి నిత్య జీవాన్ని ప్రసాదించేది ఆ ప్రభు యొక్క శరీరక్తములు మనకి నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాయి. ఈరోజు మరొక్కసారి ప్రభు గుర్తు చేస్తున్నారు, జీవమునిచ్చేది ఆత్మయే, శరీరం నిష్ప్రయోజనము. అదేవిధముగా శిష్యులను కూడా అడుగుతున్నారు మరొకసారి, నన్ను వెంబడిస్తూ ఉన్నారు 3 సంవత్సరముల నుంచి మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నా వాక్కులు ఆలకిస్తున్నారు, నా బోధనలు ఆలకిస్తున్నారు, నేను చేసిన అద్భుతాన్ని కళ్ళారా కాంచి ఉన్నారు, మీరు మీరేం చేయబోతున్నారు, మీరు కూడా ఇతరుల వలె నన్ను విడనాడి వెళ్ళిపోబోతున్నారా, లేదా మీరు కడ వరకు నాతో పాటు ఉంటారా అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రభు వేసిన ప్రశ్న, మీరును వెళ్ళిపోయేదరా? అందుకు శిష్యులలో ప్రథముడైన పేతురు సమాధానం ఇస్తున్నాడు, మేము ఎవరిద్దకు పోయేదము, అలనాడును మమ్మల్ని పిలిచినప్పుడు, బెస్తవారమును మమ్మల్ని పిలిచినప్పుడు నన్ను వెంబడింపమని పిలిచి ఉన్నావు, ఆనాడు మేము ప్రశ్న వేయలేదు, మేము వెంబడిస్తే మాకేమిస్తావు, మా ఆస్తిపాస్తులు వదులుకొని, మా కుటుంబాన్ని వదులుకొని, మా సరణ వదులుకొని వెంబడిస్తే మాకేమిస్తామని ఆనాడు ప్రశ్నించలేదు మేము. మిమ్మల్ని మీరు పలికిన వాక్కును విశ్వసించాము, మీరు ఇచ్చిన పిలుపుని విశ్వసించాము, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అంటిపెట్టుకున్నాం. కాబట్టి అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో, అదే పట్టుదలతోటి, అదే ఆత్మబలముతోటి మరొకసారి మేము చెబుతున్నాము, మేము ఎవరి వద్దకు పోయేదము, నిత్య జీవ మాటలు కలవాడవు నీవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని వచ్చిన పవిత్రుడు అని గ్రహించితిమి. 2 పదాలు మన చాలా ముఖ్యమైనవి ఈనాటి యొక్క సువార్త గ్రంథంలో, మేము విశ్వసించితిమి మరియు పవిత్రుడు అని గ్రహించితిమి. విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తున్నది, విశ్వాసమే మనల్ని ప్రభు దగ్గర చేరుస్తున్నది, విశ్వాసమే మనల్ని కూడా ప్రభు వలె పవిత్రులను చేస్తున్నది. విశ్వాసం లేని ఎడల మనము దేవుని యొక్క మహిమని చూడలేము, దేవుని కనుగొనలేము. విశ్వాసం ఉండాలి, వాక్కును నమ్మాలి, వాక్కు ప్రకారం జీవించాలి. ఆ విధంగా చేసినప్పుడే నిజము కూడా మనము కూడా నిజముగా ఆ యొక్క ప్రభు కోసం జీవించిన వాళ్ళవుతాము, ప్రభునందు జీవించిన వాళ్ళవుతాము. ప్రభు యొక్క ఆత్మ శరీరాలతో పోషింపబడి బలోపేతమై ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టకాలం వచ్చినా మన జీవితంలో ధైర్యంగా నిలబడగలుగుతాము. మనకు వచ్చేయన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలే, ఇందాక చెప్పిన అతిమేత్రములతో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి. మనకంటే ఎక్కువ బాధలు శ్రమలభించిన వారు, ప్రభువుని అంటిపెట్టుకొని చివరకు జీవించిన వారు ఉన్నారు. ఇదే పేతురు, ఈనాడు మేము ఎవరిద్దకు పోయేదమని పలికిన పేతురు, మేము విశ్వసించాము, ఇంకా నమ్ముతున్నాము, గ్రహిస్తూ ఉన్నాము, వెంబడిస్తున్నాము పలికిన పేతురు చివరి వరకు కూడా ప్రాణత్యాగం చేసి ఉన్నారు. యేసు కొరకు మరణి జీవించాడు, యేసు కొరకు మరణించాడు, సువార్తను బోధించాడు, శ్రమను అనుభవించాడు. మరి మీరు నేను మనందరం కూడా చాలాసార్లు అలవాటు ప్రకారమే మనము దివస ప్రసాదం స్వీకరిస్తాం. చీకించిన 10 నిమిషాలకే మనలో ప్రభు వెంచేసిన సంగతి మర్చిపోతున్నాం, జీవాన్ని ప్రసాదించే దేవుడు మన ఎందు ఉన్నాడని మర్చిపోతున్నాం, మర్చిపోయి మన పాత పద్ధతులకు వెళుతున్నాం, పాత అలవాట్లకు వెళుతున్నాం, పాత జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ఈనాడు ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నారు, మీరు వెతకవలసినది ఈ లోక సంబంధమైన ఆహారము కాదు, అది శాశ్వతమైనది కాదు, కానీ మీరు వెతకవలసినది శాశ్వతమైన ఆహారము కొరకు. అనేక మంది పునీతుల జీవితాలు మనం చదువుకుంటున్నాం, వాళ్ళ యొక్క చరిత్రను చదువుకున్నట్లయితే మన కథోరకు తిరుసభలో అనేక మంది పునీతులు దివ్య ప్రసాదాన్ని దివ్యాహారముగా భుజించి ఎటువంటి శారీరకమైన ఆహారం స్వీకరించకుండా అనేక సంవత్సరాల జీవితాన్ని గడిపినారు. 2 ఉదాహరణలు ఇస్తాను. క్యాథరిన్ ఆఫ్ సియెన్నా,
సీఎన్నాపురి కత్రిన వారు మరణించే ముందు 7 సంవత్సరములు వారి జీవితంలో ప్రతిరోజు కూడా దివ్యసప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్నారు. 7 సంవత్సరములు వారు ఏ ఆహారాన్ని ముట్టుకోలేదు, వారి జీవితంలో ఒక దివ్యసప్రసాదాన్ని మాత్రమే స్వీకరించారు మరణించే వరకు. చివరి 7 సంవత్సరాలు వారి జీవితం చదువుకున్నట్లయితే 7 సంవత్సరంలో ఎటువంటి శారీరకమైన ఈ లోక ఆహారం స్వీకరించకుండా దివ్యసప్రసాదం మాత్రం స్వీకరించి ఆ దివ్యసప్రసాద ద్వారా ప్రభువు దయచేసి యొక్క బలాన్ని పొంది వారు జీవించున్నారు. అదేవిధముగా మరొక పునీతులు కూడా ఉన్నారు. నికోలాస్ ది ఫ్లూ అని స్విట్జర్లాండ్లో జీవించారు 15వ శతాబ్దంలో. వారు కూడా 9 సంవత్సరాలు జీవించారు. శారీరక మన అనుదిన ఆహారం స్వీకరించకుండా దివ్య సప్రసాదం నుంచి ది క్రీస్తు భగవాను ప్రసాదించే ఆ యొక్క ఆత్మీయ బలము ద్వారా, ఆత్మశక్తి ద్వారా 9 సంవత్సరాలు జీవించారు. ఒకసారి యేసు ప్రభు ఈ యొక్క పునీతునికి దర్శనమై ఆ యొక్క దర్శన విధంగా చెప్పినారు. ఏమని, నేను ఎందుకు కొంతమందికి ఈ యొక్క ప్రత్యేకమైన వరాన్ని ఇస్తూ ఉన్నాను, ఎందుకంటే దివ్య సప్రసాదం యొక్క బలాన్ని తెలియపరచడానికి ఎవరైతే దివ్యసప్రసాదాన్ని నా శరీర రక్తాన్ని స్వీకరిస్తున్నారో వారిలో ఆ యొక్క దివ్యసప్రసాద స్వీకరణ ద్వారా ఎంత బలం వస్తున్నది, ఆత్మశక్తి ఎంత పనిచేసిన తెలియపరచడానికి. అదేవిధముగా నేను వారిని వేంచేసినప్పుడు నేను వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాను తెలియపరచడానికి అని ప్రభువే స్వయంగా తెలియపరుచున్నారు. అనగా ఈరోజు ప్రభు మనందరినీ కూడా తన చెంతకు ఆహ్వానిస్తున్నారు. 6వ అధ్యాయము చివరి అంకంకి వచ్చాం మనం. ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా ప్రభు ఆత్మీయ భోజనాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మనందరూ మరలా అదే ప్రభు ఆహ్వానిస్తున్నారు, తన యొక్క విందుకు రమ్మని, తన యొక్క విందులో పాల్గొని, తన యొక్క శరీరక్తలు స్వీకరించి ఆ యొక్క శరీరక్తములతో బలపరచబడి ఆధ్యాత్మికముగా విశ్వాసము నడపమని మన ప్రభు కోరుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుకి మనం ఏం సమాధానం ఇద్దాం? మీరుని వెళ్ళిపోయేదారని ప్రభు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘమైన మనందరినీ ప్రతి ఒక్కరం కూడా మనం ప్రభుకి సమాధానం ఇవ్వాలి. అలవాటు చొప్పున గుడికి వస్తున్నామా? అలవాటు చొప్పున దివ్య పూజలు పాల్గొంటున్నామా? దివ్య ఆరాధనలో పాల్గొంటున్నామా? లేదా విశ్వాసముతో ప్రభువుతో సత్సంధం ఏర్పరచుకోవాలి, ప్రభుతో ఐక్యమే జీవించాలి, ప్రభు కొరకే జీవించాలి, ప్రభుతో మమేకమే జీవించాలి, ప్రభుకు సాక్షిగా జీవించాలని చెప్పి విశ్వాసముతో వచ్చి ఈ యొక్క దివ్య పూజలు పాల్గొంటున్నావా? అదే మన ఇవ్వాల్సిన సమాధానం. ఈరోజు ఒక్కొక్కరం కూడా కొద్దిసేపు మౌనం వహించి ఈ యొక్క ప్రభు పలికిన వాక్కులు ధ్యానిస్తూ దివ్యసప్రసాదం స్వీకరించినప్పుడు మనలో వేయించేయుచున్న ఆ లోకరక్షకుడు ఉత్తన క్రీస్తు మన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రభు సమాధానం ఇద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనవులను, మన యొక్క కోరికలను ఆ పరలోక తండ్రికి సమర్పించుకుందాం. సర్వశక్తులవు సర్వేశ్వర మా ప్రియ తండ్రి, మా త్రిశువ పాలకులైన ఫ్రాన్సిస్ పాప గారిని, మా మేత్రాణులను, గురువులను, మఠవాసులను, క్రోస్త క్రైస్తవులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి ముఖ్యంగా మా పరిశుద్ధ త్రిశువ పాలకులైన ఫ్రాన్సిస్ గారికి ఆరోగ్యం ప్రసాదించి వారిని ఆత్మరుణతో నింపి వారు చేసే ప్రతి పనిలోనూ తలంచే ప్రతి తలంపులోను తోడుగా నడిపించి యావత్ త్రిశువను కూడా మీ యొక్క చిత్త ప్రకారము నడిపించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకముగా ఈనాడు మా యొక్క తెలుగు కథోలిక ప్రాంతాలలో ఉన్న మేత్రానుల కొరకును, గురువుల కొరకును, గృహస్థ క్రైస్తవుల కొరకును, ఉపదేశాల కొరకును ప్రతి విశ్వాసకును ప్రార్థించున్నాము తండ్రి. మమ్మందరిని కూడా మీ యొక్క ప్రేమరణంతో కాచి కాపాడుతున్నకు వందనములు తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు మమ్మందరిని కూడా ఆత్మశక్తితో నింపి మేమందరము కూడా మీ ప్రభు కుమారుని యొక్క వాక్కును స్వీకరిస్తూ వాక్యానుసారముగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటూ నిజమైన వెలుగుకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ప్రత్యేకతముగా ఈ యొక్క దీవవాణి ఛానల్ నడిపిస్తున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫాదర్ బాలశౌరి, ఫాదర్ వేళాంగణి, ఫాదర్ ఆరోగ్యం, మిగతా సిబ్బంది అందరి కోసం ప్రార్థిస్తున్నాము. అదే విధముగా ఈ యొక్క దీవవాణి ఛానల్ ద్వారా అనేక మంది బిడ్డలు, ఈ లోకంలో అనేక మంది బిడ్డలు, యావత్ ప్రపంచంలో కూడా
మీ యొక్క సువార్తను వినగలుగుతున్నారు, దేవ పూజలు పాల్గొనగలుగుతున్నారు, అదే విధముగా ప్రార్థనాపూర్వకముగా విశ్వాసం నడవగలుగుతున్నారు తండ్రి. ఈ యొక్క దీవాన్ ఛానల్ ఇంకా వృద్ధి చెందడానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చేట్లుగా ప్రేరేపించమని, అయిదేముగా ఈ యొక్క దాతను కూడా దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈనాడు ప్రతి విధముగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించినాము. మరి ముఖ్యముగా యావత్ ప్రపంచమునందు అనేక మంది బిడ్డలు కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. మా దేశంలోను మా రాష్ట్రాల్లో కూడా అనేక మంది వ్యక్తులు ఈ యొక్క కరోనా వ్యాధిని పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. మీ కుమారుని యొక్క సుస్థానుగ్రహాన్ని వీరందరిపై ఉంచి ఆ ప్రభు యొక్క దీవెన ద్వారా వీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందినట్టుగా దీవించమని ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత స్వస్థత కోసం ప్రార్థించదము. ఈ మనటిని మా అనాథరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదేనుగా. అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదేనుగా. ధనధాన్యములు అడుగవు నీవు, మణిమాణిక్యములు కోరవు నీవు. ధనధాన్యములు అడుగవు నీవు, మణిమాణిక్యములు కోరవు నీవు. నాదీన హృదయం నీకర్పింతును, నాదీన హృదయం నీకర్పింతును. మండించి నన్ను గైకొనరావా. అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదేనుగా. అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదేనుగా. సహోదరి సహోదరులారా, మీరు నర్పించి బలి సర్వశక్తిగలాపితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరం ఒకట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా స్వీకరించునుగాక. ఓహో ప్రభువా, ఈ నీ కుటుంబం తీసుకుని వచ్చిన అర్పణ దయతో అంగీకరింపు. వారు పొందిన జ్ఞాన స్నాన పూర్వముని సంరక్షణ క్రింద కాపాడుకొనుచు నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన వరణ పాత్రను అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సునున్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కో క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నిత్యీకరించబడినది, క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందంతో పొంగుచు నిన్ను స్తుతించున్నది.
పరలోక శక్తులను దూతల దళములను మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు పరమున జ్వలించే ప్రభు ఘన మహిమ వరముగ ప్రవహించే మన భువిలో వరముగ ప్రవహించే మన భువిలో హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా విభునాశీసులు నిరతము నిజముగా హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువారు నిక్కమగా పవిత్రుడవు సర్వ పద్ధతుకు ఓటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ ధునయ్యి మా కొరకు యేసుక్రీస్తు నా ధ్వని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమ్మనందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకుని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరళ వచ్చు వరకు వేచియుందుము నీవు మరళ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసు గీయప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుతున్నాము. నీ సమగ్రతనికి పరిచరించేటి మేము పాత్రులుగా చేసినది నీకు వందనములు తెలియపరుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువరగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమారు కొనుచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించని స్త్రీ సంజ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాంచి జగద్గురువును మా పోలాంతని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమా నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరేమాతతోనూ పుణ్య జోజప్ప గారితోనూ పుణ్య తపోస్త్రులతోనూ ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో అనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువ, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఇరులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయన గృహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కళ్ళ నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుడైన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధము. జీవము నిచ్చునది ఆత్మయే, మానవ దేహము నిష్ప్రయోజనం.
జీవమునిచ్చునది ఆత్మయే మానవ దేహము నిష్ప్రయోజనం దివ్య సత్ప్రసాదం లోకొనగారండి దివ్య సత్ప్రసాదం లోకొనగారండి క్రీస్తు ప్రేమ సత్యములో సాక్షులై వెలగండి క్రీస్తు ప్రేమ సత్యములో సాక్షులై వెలగండి హల్లెలూయా 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 రుధిరమే నవ్య జీవము ప్రేమ రుధిరమే పరమౌషధం క్రీస్తు రుధిరమే నవ్య జీవము ప్రేమ రుధిరమే పరమౌషధం ప్రార్థించుదము. ఓ ప్రభువ, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానము ఎల్లప్పుడూ ఆనందించురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారు వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడు ఆ స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరీలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకు అంకితమైన ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవల నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయ శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొంద అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాట నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నిమ్మందరిని కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అలలపై అలరారు సాగర మాత అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగర మాత అకళంక రూపివై ఆనంద చరిత.
దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, వర ప్రతీకవై వరమీయరావా, వర ప్రతీకవై వరమీయరావా. సగరమత సగరమత మమ్మ ధరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మీల దీవించుమా. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత మమ్మీల దీవించమ్మా. అలలపై అలరారు సాగరమాత, అగళంక రూపివైన ఆనంద చరిత. అలలపై అలరారు సాగరమాత, అగళంక రూపివైన ఆనంద సరిత. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత మమ్మీల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత మమ్మీల దీవించమ్మా.